రాజకీయాల్లో శాశ్వతమైన శత్రువులు, శాశ్వతమైన మిత్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే గత 20 ఏళ్లుగా చైనాన ఆప్త మిత్రుడు వాళ్ళు చవక ధరకే వస్తువులు మాకు అమ్మడం వల్లే మా ఆర్థిక వ్యవస్థ, అంటే మా అమెరికా కంపెనీలు చాలా లాభం పొందాయి, దానివల్ల మాకు చాలా ప్రయోజనాలు కలిగాయని అమెరికా చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి టోటల్గా రివర్స్ అయిపోయింది. చైనా మాకు ప్రథమ శత్రువు అని చెప్పి అమెరికా చెప్తుంది. అంటే 2049 కల్లా చైనా అగ్రరాజ్యం అవ్వాలనే ఒక లక్ష్యంతోనే అది అమెరికాతో ఇంత స్నేహం చేసింది అన్న ఈ నిజము అమెరికా అధ్యక్షుడిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎలా అని చూస్తే ఇప్పుడు 2000లో వీళ్ళు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో ఒక అగ్రిమెంట్ వేసుకున్నారు. ఆ చైనా వేసుకోవడంలో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటని చూసినప్పుడు దాని ప్లాన్ వచ్చే 50 ఏళ్లలో అమెరికాను 2వ స్థానంలోకి పంపించాలి, ఇదే చైనా ప్లాన్. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు స్ట్రాటజీ ఎలా ఉంది అంటే చైనాను ప్రపంచ స్థాయి దేశాల దృష్టిలో చాలా తక్కువగా చూపించాలి. అంటే ఇప్పుడు ఎలాగైతే ఇండియా పాకిస్తాన్ పేరు చెప్తేనే మనకు నచ్చదు, అదేవిధంగా చైనా పేరు చెప్తేనే ఈ ప్రపంచ దేశాలందరూ కూడా చీ కొట్టే విధంగా ఆయన ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఆయన ఒక బ్రహ్మాస్త్రాన్ని చైనా మీద ప్రయోగిస్తున్నాడు. ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడని మనం చూసాం అనుకోండి, నవంబర్ కల్లా ఎలక్షన్స్. సో మొన్న రీటర్స్తో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమంటున్నాడు అంటే, నేను మళ్ళీ అమెరికా అధ్యక్షుడు అవ్వడము అనేది చైనాకు అసలు ఇష్టం లేదు. సో నన్ను ఎలాగైనా ఓడించాలి అనేదే దాని ప్లాన్. దానికోసం అది ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రిపేర్గా ఉంది. దాని అమెరికా అధ్యక్షుడు అభ్యర్థి ఎవరు అంటే జో బీడెన్. సో ఇతనికి అది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను ఓడిపోతే చైనాకు చాలా చాలా ఉపయోగము, దానికోసం అది ఇన్ని ప్లాన్లు కూడా చేద్దాం. ఓపెన్గా రేటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు. అంటే చూడండి, ప్రపంచ దృష్టిలో చైనా చాలా చాలా హానికరమైన దేశము అని చెప్పడానికే ఆయన పదే పదే ఈ మాటలు అంటున్నాడు. ఇందులో చాలా చాలా ముఖ్యంగా ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు మీరు చూడండి, విస్కాసిన్, మిచిగన్, పెనిన్సిల్వేనియా ఈ 3 రాష్ట్రాలని మీరు తీసుకోండి, తీసుకున్నారనుకోండి, 2006లో ఈ రాష్ట్రాలే చాలా కీలకంగా మారింది ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడానికి. కానీ ఈసారి వీళ్ళు ఒక చిన్న సర్వే చేశారు. ఆ సర్వేలో తేలింది ఏంటి అంటే ఈ మిచిగాన్, విస్కాసిన్, పెనిన్సిల్వేనియా ఈ 3 రాష్ట్రాలలో కూడా ఈయనకి ఎటువంటి ఆదరణ లేదు అని తేలిపోయింది. కాబట్టి 3 కీలకమైన రాష్ట్రాల్లోనే ఆయనకు ఆదరణ లేదు అన్నప్పుడు, ఇక అమెరికా మొత్తం తీసుకున్నప్పుడు ఈయన మళ్ళీ అధ్యక్షుడు అయ్యే అవకాశము లేనే లేదు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి వచ్చిన సమస్య ఇదే. కాబట్టి మామూలుగా మీరు చూసారనుకోండి, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు అమెరికా ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక దేశంతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. జార్జ్ బుష్ కాలం నుంచే వస్తున్న ఒక ట్రెండ్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినా కూడా ఆ ట్రెండ్ అనేది మాత్రం మారలేదు. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తున్నారు, చైనాని ప్రపంచానికి ఒక పెద్ద శత్రువులాగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికోసము ఆయన ఎన్నెన్నో విధాలుగా ప్రకటనలు చేస్తూ చైనా కంపెనీలు, అంటే చైనాలో ఉన్న కంపెనీలను అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం. దీనివల్ల ఏమవుతుందంటే చైనా అటు ఆర్థికంగా, అంటే ఇది సూపర్ పవర్ అవ్వడం కాదు కదా, దాని ఒక దేశంగానే ఎవరు గుర్తించకూడదు. చైనా పేరు చెప్తేనే మనందరం చీ కొట్టాలి, అబ్బో ఆ దేశంతో మనం వ్యాపారమా, వద్దునే వద్దు అనే విధంగా ఆయన ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నాడు. దీది ఎంత ఫాస్ట్గా జరిగిందంటే చూడండి, జనవరిలో పిల్స్బరీ ఈయనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు చైనా యొక్క ప్లాన్ ఏంటి అని. అంటే ఒక సూపర్ పవర్ అవ్వాలనే ప్లాన్ వాళ్ళకు ఉంది, మనం జాగ్రత్త పడాలని చెప్పారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇక ఈ 3 నెలలు, అంటే జనవరిలో ఆయన చెప్పారు, ఫిబ్రవరి మార్చ్ తీసుకున్నాం అనుకోండి, ఈ 3 నెలల్లో చైనాను ఎంత పెద్ద దెబ్బ కొట్టాలి, చైనా మీద ఎలాంటి బ్రహ్మాస్త్రం వేయాలి అని ఆ డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా ఆయన ఎత్తులు పై ఎత్తులు అనేది వేస్తున్నారు. సో ఇలా అమెరికా చైనాకు మధ్య వస్తున్న ఈ పెద్ద పోరు అనేది భారతదేశానికి ఒక వరంలా మారింది. దీనికి అత్యంత ముఖ్యమైన కారణం ఎవరన్నప్పుడు ఈ క్రిమి. ఈ క్రిమి ఎన్నో బలిదానాలు తీసుకుంది, అలాగే మనల్ని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కానీ ఇప్పుడు ఇది చేస్తున్న పని వలన ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, భారతదేశం ఒక అగ్రరాజ్యంగా మారే అన్ని అవకాశాలు కూడా దానికి ఉంది. అంటే ఇది ఒక అభివృద్ధి దేశంగా మనకి ఫ్యూచర్లో కనిపిస్తుంది. దానికి కావాల్సినంత ఆ ఏర్పాట్లు అన్నీ కూడా ఈ వ్యాధి మనకి చేసి పెడుతుందనే మనం చెప్పుకోవాలి. ఇది ఎలా జరుగుతుందని చూసాం అనుకోండి, పోయిన వారము యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులు కొంతమంది భారతదేశానికి చెందిన ట్రేడ్ అధికారులను కలిశారు. కలిసి వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇక మీదట ఏ కొత్త సంస్థ వచ్చినా కూడా దాని పెట్టుబడులు భారతదేశంలోనే జరగాలి.
అలాగే చైనాలో ఉన్న ఎన్నో సంస్థలు ఆ దేశం నుంచి బయటికి రావాలని అనుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా భారతం వైపే చూడాలి. అంటే ఇదే ఒక పొటెన్షియల్ డెస్టినేషన్ ఫర్ బిజినెస్ అనే రీతిలో మీరు చర్యలు తీసుకోవాలి. దానికి మేము పూర్తి సహకారం అందిస్తాము. చైనాకి ఇంకెవరు కూడా వ్యాపారం అనేది ఇవ్వకూడదు. వాళ్ళ దగ్గర ఎవరు కూడా ట్రేడ్ రిలేషన్షిప్ అనేది కొనసాగించకూడదు. ఇక ఫ్యూచర్లో అందరూ కూడా భారతదేశంతోనే ఈ వ్యాపార లావాదేవీలు చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా అమెరికా మీకు చేస్తుంది. కాబట్టి మీరు ఆ సంస్థలకు కావాల్సిన వనరులు కానివ్వండి, పర్మిషన్లు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, ఫాస్ట్ ట్రాక్లో ఇప్పించండి అని చెప్పి వీళ్ళు ఈ భారత అధికారులకు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందంటే 2019 నుంచి చాలా సంస్థలు చైనాను వదిలి బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మీరు జపాన్ని తీసుకున్నారనుకోండి, జపాన్లో చాలా ఫేమస్ కార్ మేకర్ మజ్దా, ఇది 2019లోనే ఆ నవంబర్ ప్రాంతాల్లోనే ఇది ఏం చేసిందంటే చైనాను వదిలేసి మెక్సికోలో తన ప్లాంట్ను షిఫ్ట్ చేసింది. మెక్సికోలో తనకు తక్కువ ధరకే ఈ పార్ట్స్ అన్నీ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెక్సికోనే తనకి బెస్ట్ డెస్టినేషన్ చెప్పి చైనా నుంచి వెళ్ళిపోయింది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ జపాన్కి చైనాకి ఎప్పుడు కూడా శత్రుత్వం ఉంటుంది. సో ఈ వ్యాధిని అది ఒక కారణంగా చెప్పి ఆ చైనా నుంచి బయటకు వచ్చేసింది. అలాగే మీరు చిన్న చిన్న దేశాలు అంటే చిన్న చిన్న సంస్థలను చూసారనుకోండి, ఇప్పుడు మీరు థాయిలాండ్ తీసుకోండి, అలాగే వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, ఇలా చిన్న చిన్న దేశాలను తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ చిన్న చిన్న యూనిట్లను పెడుతున్నాయి. అంటే చైనా నుంచి బయటకు వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగం అని వాళ్ళు చెప్తున్నారు. ఇక అమెరికాకు చెందిన 200 సంస్థలను చూశారనుకోండి, వాటికి వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, అంటే అమెరికా అధికారులు చెప్తున్నారు, మీరు చైనా నుంచి బయటకు వచ్చేయండి, ఆ దేశం చాలా ప్రమాదకరము, ఈ 200 కూడా మీరు భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి, అక్కడ మీరు ఇండస్ట్రీస్ పెడితే మీకు చాలా ఉపయోగమని అమెరికా డైరెక్ట్గా ఈ ఇండస్ట్రీస్కి చెప్తుంది. సో ఇలాగ 200 ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇదంతా కూడా నవంబర్ ఎలక్షన్స్లో భారతదేశం అంటే భారత సంతతి డొనాల్డ్ ట్రంప్ గారికి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో అయితే చైనాను భారీ స్థాయిలో దెబ్బ కొట్టాలి అనే ఒక ఆలోచనతో అమెరికా ఈ చర్యలంతా కూడా తీసుకుంటుంది. సో ఇదంతా కార్యరూపం దాల్చుతుందా అని మనం ఆలోచిస్తే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి చెందిన ముఖ్యమంత్రులందరికీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చైనా నుంచి బయటికి వస్తున్న ప్రతి ఒక్క సంస్థ కూడా భారతదేశంలోకే రావాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా మీరు చెయ్యండి, దానికి కావాల్సిన స్థలాలు ఇవ్వండి, అంటే ఫాస్ట్ ట్రాక్లో మీరు లైసెన్సులు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ ఇవ్వాలి, ఆ వనరులను మీరు సమకూర్చాలి. దీనికోసం ఏకంగా అంటే కార్పొరేట్ ట్యాక్స్ అని ఒకటి ఈ దేశంలో ఉంది. ఆ కార్పొరేట్ ట్యాక్స్ అనేది 25.27% వీళ్ళు తగ్గించేశారు. అలాగే మీరు చూడు, కొత్తగా ఏవైనా సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్ 17% మాత్రమే అని స్వయంగా నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. మరి దీన్ని బట్టి మనం చూసుకున్నాం అనుకోండి, సౌత్ ఏషియాలో ఇంత తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ఉండే దేశం వేరే ఏది కూడా లేదు. సో ఇదే ప్రతి ఒక్క కంపెనీని ఇప్పుడు ఆకర్షిస్తుంది. అటు అమెరికాలో ఉండే టాప్ కంపెనీలు కానివ్వండి, ఇలాగ చైనాలో ఉంటున్న చిన్న చిన్న కంపెనీలు కానివ్వండి, ఎవరైనా సరే ఇంత తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ భారతదేశమే ఇస్తుంది కాబట్టి మనం అందరం కూడా అక్కడే వెళ్ళి మన యూనిట్లు పెట్టాలి, మన ఫ్యాక్టరీలు పెట్టాలి, సో అక్కడే మనము మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చేయాలని వీళ్ళందరూ కూడా నిర్ణయించుకుంటున్నారు. సో దీంట్లో అమెరికా యొక్క భాగం అనేది చాలా ఎక్కువ ఉంది. అమెరికా తన పూర్తి స్థాయిలో ఇండియాను తన ఆప్తమిత్రుడిగా అది లెక్కలోకి తీసుకొని చైనాను ఎన్ని విధాలుగా దెబ్బ కొట్టాలి, చైనా ఈ ప్రపంచానికే శత్రువు, దాంతో వ్యాపారం చెయ్యకండి అని పదే పదే డొనాల్డ్ ట్రంప్ అందరికీ చెప్పడము, అలాగే భారతదేశ సహాయము, మీకు ఏ అవసరం కావాలన్నా మేము ఉన్నాం, మేము వెంటనే చేసి పెడతాము, మీకు ఎంత ఆర్థిక సహాయం కావాలన్నా అమెరికా మీకు చేసి పెడుతుందని వాళ్ళు స్వయంగా ప్రధానమంత్రికి చెప్పి వాళ్ళు మీరే మాకు చాలా ముఖ్యము అనే విధంగా ప్రతి ఒక్క చర్య కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ గారి ఎత్తుగడ ఎలా ఉంది అని చూసామనుకోండి, ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలకు కారణము చైనానే. ఈ వ్యాధి ఆ దేశం నుంచే వచ్చింది కాబట్టే ఇన్ని దేశాలు అంటే తన మిత్రదేశాలు, శత్రు దేశాలు కూడా అందరూ కూడా ఈ దేశం వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈ దేశాన్ని మనం నమ్మకూడదు, దీన్ని వెలివేయాలి అని చెప్పి ఆయన డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. సో ఇలాగ ఇది భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. అంటే చైనాకు ఏదైతే డిసడ్వాంటేజ్ భారతదేశానికి అది అడ్వాంటేజ్గా మారిపోయింది. దీనికంతా కూడా కారణం ఎవరు అంటే ఈ క్రిమి, ఇది మనకు బోల్డంత ప్రాణ నష్టాన్ని కలిగించింది, అలాగే ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించింది. కానీ ఈరోజు పెద్ద పెద్ద సంస్థలను భారతదేశంలోకి రప్పిస్తుంది కాబట్టి మనకు ఇది ఇంత పెద్ద సహాయం చేస్తుంది. సహాయం చేస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఈ క్రిమిని తిట్టుకుంటూనే నీకు చాలా కృతజ్ఞతలు, నువ్వు మా దేశానికి చాలా సహాయం చేశావు అని చెప్పుకునే విధంగా ఒక విచిత్రమైన పరిస్థితిని ఈ క్రిమి వ్యాధి మనకు ఈరోజు సృష్టించింది.